బులెటిన్ లో ఇక డిటైల్స్ చూస్తే హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బౌద్ధ మత గురువులు ప్రార్థనలు చేస్తుండగా రాజ్యాంగ నిర్మాత భారీ కంసే విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జైభీమ్ని నినాదించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూలవర్షాన్ని స్వాగతించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ను సీఎం కేసీఆర్ సన్మానించి శాలువతో సత్కరించారు. బుద్ధుడి ప్రతిమను ప్రకాష్ అంబేద్కర్ కు కేసీఆర్ కు బహుకరించారు. దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చే రోజు వస్తుందని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందని ఏటా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నాం, కానీ ఎస్సీలు మాత్రం అభివృద్ధి చెందలేదని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ కలలు సాకారం కావలసిన అవసరం ఉందని ఆయన సిద్ధాంతం విశ్వజనీనం సార్వజనీనం. ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదని, అంబేద్కర్ విశ్వమానవుడు, విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్ఠించుకున్నాము అని కేసీఆర్ స్పష్టం చేశారు. 70 సంవత్సరాలు దాటిపోతా ఉంది. నిజంగానే మనం ఒక్కసారి దయచేసి ఈ సమావేశంలో స్టేజీ పైన స్టేజీ కింద అందరు కూడా చాలా మంది మేధావులు ఉన్నారు, వివిధ అధికార హోదాలు పదవులు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఉన్నారు. గుండె మీద చేయి వేసుకొని మనం ఒకసారి ఆలోచన చేయాలి. అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ పోవడమేనా, ఆయన చెప్పింది ఆచరించేది ఏమన్నా ఉందా, ఆ దిశగా కార్యాచరణ ఏమన్నా ఉందా లేదా, ఇది ఇలా భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న అనే మనం చేస్తా ఉన్నాం. ఆటలు పాటలు వలపోతలు తలపోతలు కాదు, కార్యాచరణ ప్రారంభం కావాలి, ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో ఎవరో చెప్తేనో ఏర్పాటు చేసుకోలేదు. ఇంత అద్భుతమైనటువంటి విశ్వ మానవుని యొక్క విశ్వరూపాన్ని ఈ మూర్తి రూపంలో మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామంటే దానిలో ఒక బలమైన మెసేజ్ ఉంది, సందేశం ఉంది. ఇది ఉన్నటువంటి ప్రదేశం సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సౌధమైనటువంటి సెక్రటరేట్ పక్కనే ఉంది. మన పరిపాలనా సౌధానికి కూడా అంబేద్కర్ గారి పేరే పెట్టుకున్నాం, రాష్ట్ర సెక్రటరేట్ కూడా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రకాష్ అంబేద్కర్ చెప్పారు. అంటరాని తరాన్ని పారద్రోలడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ తర్వాత దళిత బంధు విజయగాథ సిడిని ప్రకాష్ అంబేద్కర్ ఆవిష్కరించారు. దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేద్కర్ చెప్పారని, రెండో రాజధానిగా హైదరాబాద్ సరైందని ఆయన సూచించారని ప్రకాష్ అంబేద్కర్ వివరించారు. और बेचने वाला जो है वो यहां का दबा कुचला हुआ समाज नहीं है, दलित नहीं है, आदिवासी नहीं है, वो तो सिर्फ खरीदने वाला समाज है. आज उसमें भी एक व्यापार की भावना, कमर्शलाइजेशन आ है, उसकी कोशिश की जा रही है. मैं उसकी सराहना करता हूं और मुख्यमंत्री चंद्रशेखर राव जी का धन्यवाद देता हूं, उन्होंने इस देश को आर्थिक दुर्बलता से कैसे लड़ना चाहिए, और साथ साथ ये जो पॉवर्टी इलेवेशन का जो सरकार का कार्यक्रम है उसको एक नई दिशा देने की कोशिश की. इसलिए बाबा साहब की जयंती पर बाबा साहब के आर्थिक विचारों को आगे ले जाने के लिए मैं उनको दोबारा धन्यवाद देता हूं और अपनी बात आगे बढ़ाता हूं. दोस्तों, देश को आजाद हुए 70 साल, लेकिन पूरी तरह से बाबा साहब आज भी लोगों के सामने आए नहीं. हम लोग यही समझते हैं,
हम लोग यही समझते हैं कि बाबा साहब का जो कार्य रहा है, समाज कार्य रहा है, ये दलितों के लिए, आदिवासियों के लिए, आरक्षण के लिए ही रहा है, ऐसी परिस्थिति है। ये बात जरूर है कि उनका फोकस जो था, बाबा साहब का पूरा फोकस जो था, वो पूरा फोकस एलिवेशन जो है, दलितों का एलिवेशन करना, आदिवासियों का एलिवेशन करना। దేశంలోని అతిపెద్ద విగ్రహ స్థాపన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కేసీఆర్ చారిత్రక నిర్ణయం తెలంగాణకు గర్వకారణమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో దళిత బంధు ఆదర్శంగా అమలవుతుందని మంత్రి తెలిపారు. 125 అడుగుల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వారి జయంతి రోజునే మన తెలంగాణ రాష్ట్ర సాధకులు ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనుమలు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ జీ, అదే విధంగా నా సహచర మంత్రి వర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు ఎనలేనివని మంత్రి తలసాని కొనిహడారు. అగ్నిమాపక దళ వారోత్సవాలను బేగంపేటలోని అగ్నిమాపక కేంద్రంలో ప్రారంభించారు. ఇటీవల రూబీ హోటల్, డెక్కన్ మాల్, స్వప్నలో కాంప్లెక్స్లలో జరిగిన అగ్ని ప్రమాదాలు బాధాకరమని మంత్రి అన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అగ్నిమాపక శాఖను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. నూతనంగా 43 ఫైర్ స్టేషన్లను మంజూరు, బడ్జెట్లో 32 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని తలసాని గుర్తు చేశారు. అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా సీఎం హోంమంత్రుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అంతకుముందు అగ్ని ప్రమాదాల సమయంలో వినియోగించే యంత్ర సామాగ్రి, పరికరాలను పరిశీలించి అగ్నిమాపక సిబ్బంది రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బందికి మంత్రి, ఇతర అధికారులు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనంగా పాటించి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ బేగంపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యుడు జోకినిపల్లి సంతోష్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ బాలక సుమన్తో కలిసి మొక్కను నాటారు. భారత పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పంచగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతంతో ముందుకు సాగిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ దయతోనే నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యామని పేర్కొన్నారు. కులరహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. దళిత బంధు పథకం అమలు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రజల కోరిక మేరకు పంచగుట్ట సర్కిల్ కు అంబేద్కర్ పేరు పెడతామని, జీవో కూడా జారీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. అద్భుతమైన ఒక ఆకర్షణీయమైన విగ్రహాన్ని హైదరాబాద్ నడిపొట్టున పక్కనే ఉన్న రాష్ట్ర సచివాలయంలో కూర్చునే సచివులకి రాబోయే దశాబ్దాలు, శతాబ్దాల పాటు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడ అద్భుతమైన విగ్రహాన్ని నెలకొల్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా మనం కూడా చెప్పడంతో అభినందన చెప్పాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవచించిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు. ఈ అంబేద్కర్ తత్వాన్ని సంపూర్ణంగా వంతబెట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత వారికి వివరిస్తూ బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగినా
పోరాడుతూ అంబేద్కర్ చూసిన బాటలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగానే మన రాష్ట్రం ఏర్పడ్డది. ద్వారా ఇక్కడ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మేము అందరం ఉన్నామంటే ఆ మహానుభావుడు దయా మహానుభావుడు యొక్క ముఖ్యమైన మాట ఇవాళ ఆయన లేకపోతే తెలంగాణ లేదు, ఆయన లేకపోతే మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ న్యాయ శాస్త్రవేత్తగా, సంఘం సంఘ సంస్కర్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు మరవలేనివన్నారు. అంటరానితనం, కుల నిర్మూలన లక్ష్యంగా అనేక పోరాటాలు చేసిన నాయకుడిగా, ప్రపంచ మేధావిగా, బడుగు బలహీన వర్గాలు అంటరాని ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న మహానాయకుడు అని అభివర్ణించారు. మన ప్రపంచ మేధావికి ప్రపంచంలోని ప్రజలంతా ఇవాళ నివాళులర్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ కాలనీ కార్పొరేటర్ జర్రిపోతుల, ప్రభుదాస్ బాలరాజ్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసం మైపాల్ రెడ్డి, బేతాల బాలరాజ్, కాప్రా సర్కిల్ డివిజన్లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘాల నాయకులు, పారిశ్రామిక యూనియన్ సంఘాల నాయకులు, కూషాయిగూడ ఆర్టీసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పేదల కోసమే పోరాడిన గొప్ప నేత అంబేద్కర్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మహనీయుడి బాటలో అందరూ నడుచుకోవాలన్నారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ పట్టించుకోలేదని, అనేక దఫాలుగా అవమానించిందని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం కాదు, ఆయన ఆశయాలు ఫాలో కావాలన్నారు బండి సంజయ్. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా బాబాసాహెబ్ నిలిచిపోయారన్నారు. చిన్నప్పటి నుంచే నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా ఈ దేశంలో పేద ప్రజలు బాగుపడాలి, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో నిత్యము వారి కోసం వారి జీవితం వాళ్ళ జీవితం బాగుపడాలని చెప్పి ఉద్దేశంతో కష్టపడి ఉన్నటువంటి ఆలోచన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన లెక్క రాబోయే తరంలో ఇబ్బంది పడతాన ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొని గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే భారత రాజ్యాంగ నిర్మాతగా పేరు చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ ఐక్యరాజ్య సమితిలోనే ప్రజాస్వామ్యానికి దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఐక్యరాజ్య సమితి పొగిడిందంటే ఇంత గొప్ప విషయం ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్రజాస్వామ్యం విలువలకు తిరోధకాలు ఇచ్చి ఏ విధంగా అల్ల కొల్లాలు జరుగుతున్నాయో దానికి భిన్నంగా ఇలా భారతదేశం మాత్రం, ఇంత పెద్ద జనాభున భారతదేశం మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి భిక్ష వల్ల, వారి యొక్క ఆలోచన వల్ల ప్రజాస్వామ్య దేశంగా ఇలా పొగడబడుతుంది అని చెప్తే గుర్తింపు పొందిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అనే గొప్ప ఆలోచన విధానం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ దళితులను అన్ని రకాలుగా దగా చేశారన్నారు. ఎన్నికల సమయం సమిస్తుండటంతోనే దళిత వాదాన్ని ముఖ్యమంత్రి ఎన్నుకున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఆ జాడ ఎత్తడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా విడుదల చేయడం లేదన్నారు. మాలా మాదిగలకు 5 ఎకరాల్లో భవనాలను హైదరాబాద్ లో కట్టిస్తామని చెప్పి ఇవాళకి కూడా 1 ఎకరం కూడా కేటాయించలేదన్నారు లక్ష్మణ్. తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెట్టి 9 సంవత్సరాలుగా దళితులను చేసిన మోసాలకు, వారు చేసినటువంటి తప్పిదాలకు, పాపాలకు ప్రాయశ్చిత్తంగా 2016లో విగ్రహ స్థాపన శంకుస్థాపన చేస్తే దాదాపు ఈరోజు 7 సంవత్సరాలు కావస్తుంది. వారు దళితులను ఏ రకంగా దగా చేశారు ఒకసారి తెలంగాణ ప్రజలు దళితులు ఆలోచన చేసుకోవాల్సి కోరుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎనలేని ప్రేమ వలక పోస్తున్నారు దళితుల ఓట్ల కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుని మొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొదటగా మోసం చేసింది, దగా చేసింది దళిత సమాజాన్ని.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా విఠలరావు కాలనీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నలంద బుద్ధ విహార్ సంఘం బాధ్యులు గౌతమ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటంతో ప్రదర్శన నిర్వహించారు. అలాగే అంబేద్కర్ ఆచరించిన బౌద్ధ ప్రవచనాలు పౌలి భాషలో ప్రార్థన చేశారు. ఇక ఇదే విషయంపై మా సిటీ విజన్ ప్రతినిధి వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ నలంద బుద్ధ విహార్కు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నుంచి ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేఆర్ నగర్లో నివసించే నలంద బుద్ధ విహార్ విఠలరావు నగర్కు చెందినటువంటి వారు భారీ ఎత్తులో ఒక ప్రదర్శనగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అంబేద్కర్కి నివాళులు అర్పించారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. బోలియే క్యా ఆప్ తెలుగు మే బాత్ కర్ సక్తే? మీరు ఏ ఉద్దేశంతో ఇవాళ వచ్చిండ్రు? మీరు ఇప్పటిదాకా బుద్ధునికి సంబంధించినటువంటి ప్రవచనాలు అంబేద్కర్ ఏదైతే చివరి రోజులలో బుద్ధిజాన్ని తీసుకొని ఒక ఆదర్శంగా నిలిచిండో దాన్నే మీరు ఇవాళ అంబేద్కర్ మార్గంలో మీరు బుద్ధుని యొక్క ప్రార్థన ఇంతకుముందు చేసిండ్రు, ఏంటి ఉద్దేశం? ఏంటి ఉద్దేశం అనేది ఏం లేదండి. మనకు ఇప్పుడు తెలిసినట్లు మన తెలంగాణ స్టేట్లో ట్యాంక్ బండ్లో 125 feet స్టాచ్యూ ఈరోజు మనకు ఏమంటే ఇనాగ్రేషన్ జరగబోతుంది మన కేసీఆర్ సీఎం గారి ద్వారాలో, ప్లస్ ఆయన మనుమడు ప్రకాష్ అంబేద్కర్ సో ఆయన ద్వారా ఆయనతో పాటు ఇనాగ్రేషన్ జరగబోతుంది ఈరోజు. సో మేము అందరం కలిసేసి ట్యాంక్ బండ్కి వెళ్ళేసి మా భార్య అనేది ఒక ప్రచారం చేసేసి అంబేద్కర్ అనేది కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది అందరికీ తెలిసినట్టు చేయాలని మా ఉద్దేశం అండి. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఒక సామాన్యుడిగా ఇవాళ ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు ఇవాళ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, ఇవాళ ఒక బ్రహ్మరథం పడుతూ ఇవాళ అంబేద్కర్ జయంతిని కొనసాగిస్తున్నారు, కానీ అంబేద్కర్ ఆశించినటువంటి జ్ఞాన మార్గాన్ని అనుసరించడంలో చాలా వరకు వెనుకబడ్డారు. దీని పట్ల ఎందుకు ఈ లోటుపాట్లు జరుగుతున్నాయి? అంటే లోటుపాట్లు అంటే లోటుపాట్లు మనం ప్రతి ఒక్కరికి చెప్పలేమండి, కానీ మేము చేసేదంతా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు అందరు ఒక్కొక్కరు అందరికీ తెలుస్తుంది వాళ్ళు బయటికి వస్తున్నారు ఇప్పుడు. సో అదొక్కటే ఉద్దేశం ఉందండి, అందరికీ తెలిసినట్లు మేము చేస్తున్నాము, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా వార్డు మెంబర్ ప్రసాద్ గారు అన్న మీ పేరు సో అన్న ఒకసారి మాట్లాడారు. ఇప్పుడు అట్లాగే తెరాస నేస నేత బండకింతి ప్రసాద్ గౌడ్ గారితో మాట్లాడదాం, చెప్పండి ఏ సందేశం ఇస్తారు ఈ సందర్భంగా? ఇక్కడ జవహర్ నగర్లో ఉన్నటువంటి విఠలరావు నగర్లో ఉన్న నలంద బుద్ధ విహార్ వారు ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతిని అత్యంత వైభవంగా వారు అందరు కుటుంబాలు ఫ్యామిలీతో సహంగా పిల్ల అందరూ కలిసి వాళ్ళు ఒక జయంతిని పండుగలా నిర్వహించుకుంటారు. ఆ కార్యక్రమంలో బుద్ధ విహార్లో కూడా ప్రతి సంవత్సరం నేను పాల్గొంటుంటాను. అదేవిధంగా వీళ్ళు ఆ బుద్ధ విహార్ నుంచి ఇక్కడి వరకు వాళ్ళంతా కూడా ర్యాలీగా వచ్చేసి ఇక్కడ మన అంబేద్కర్ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి స్టాచ్యూకు దండేసి నివాళులర్పించి భారత రత్న అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన ఏదైతే మార్గాలు ఉన్నాయో ఇప్పటి తరానికి కూడా ముందు తీసుకెళ్ళాలని నినాదం వీళ్ళందరూ ఉంటారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే బుద్ధిజం తీసుకున్నారో వీళ్ళంతా కూడా బుద్ధిని నమ్ముకొని ఆ కార్యక్రమాన్ని మన జవహర్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటున్నారు. కనుక వారందరూ ఆ బుద్ధిజాన్ని అదేవిధంగా అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గాన్ని వారు చేసిన సేవల్ని మన దేశానికి వారు ఎంత ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఒక విశ్వ విజ్ఞాత అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియడానికి వీళ్ళు ఈ విధంగా ర్యాలీలు అన్ని నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి మమ్మల్ని ఆహ్వానించిన కూడా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏంటంటే జవహర్ నగర్లో ప్రత్యేకత ఏంటంటే ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా అంబేద్కర్ ఆచరించినటువంటి ఒక బుద్ధుని మార్గాన్ని ఇవాళ స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు అనుసరించేటటువంటి వ్యక్తులు మనకు ఇలా సిటీ విజన్ కంటపడ్డారు. ఇవాళ ఒక భారీ సంఖ్యలో వందలాది మంది యువకులు ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి జై బుద్ధ జై అంబేద్కర్ అంటూ ఇవాళ వాళ్ళ ప్రవచనాలను తాత్విక ప్రవచనాలను పఠిస్తూ ఇవాళ ఇక్కడ వాటిని కీర్తిస్తూ ఇవాళ వీళ్ళు రావడం అనేది ఒక ప్రత్యేకత. మీరు వాస్తవంగా బుద్ధిజాన్ని ఇప్పుడు ఆచరిస్తున్నారు, అంబేద్కర్ ఆచరించినటువంటి బుద్ధిజాన్ని మీరు స్వీకరించి మీరు ఆచరిస్తున్నారు, దీని పట్ల ఇప్పుడు మీకు లభిస్తున్నటువంటి స్ఫూర్తి గురించి చెప్పండి. స్ఫూర్తి అంటే ఇప్పుడు మాకు ఎన్నో ఇంకా తెలియాలి, యాక్చువల్గా ఇంకా తెలియదు మాకు. సో అది తెలుసుకుంటున్నాము, తెలియజేసాము అందరికీ. ఇంకా ఎన్నో మనకు బుక్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి. సో అట్లా మేము లైబ్రరీస్కి వెళ్ళేసి దాని బుక్స్ చదివేసి దాని గురించి అన్నీ తెలుసుకొని మేము దాని పట్ల మేము నడుచుకుంటామని మేము ఆశిస్తున్నాము. అంటే అంబేద్కర్ అంటే అంబేద్కర్ జయంతి అంటే కేవలం ఉత్సవాలే ఘనంగా నిర్వహించడం కాదు, ఇవాళ అంబేద్కర్ ఆచరించినటువంటి ఆచరణ మార్గాన్ని అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయాల్ని కొనసాగించుకోవడం కోసం జ్ఞానం అనే ఒక సిద్ధాంతాన్ని స్వీకరించి
ఆ జ్ఞానం వైపు తరలి వెళ్ళాలని ఒక మహత్తర ఆశయంలో భాగంగా మేము ఇక్కడికి వచ్చి ఈ ఘనంగా అంబేద్కర్ బుద్ధుని మార్గంలో మేము ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామని పేర్కొంటున్నారు. సిటీ విజన్ వెంకటేష్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ కాలనీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దళిత మోర్చా నాయకులు వినోద్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటానికి నరేష్ చంద్రన్న దత్తాత్రేయ కాలనీ వాసులు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు పాటించడమే ఆ మహానీయుడికి సమర్పించే నిజమైన నివాళి అని వారు స్పష్టం చేశారు. ఆర్థిక దుర్బలత్వంపై పోరాడేందుకు కృషి చేయాలని, అలాగే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని స్థానిక నేతలు కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం అంబేద్కర్ భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీ దళిత సంఘాల ఐక్యవేదిక ప్రెసిడెంట్ గొల్లాచాన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల ఓట్లకు పుట్టే నాయకులు వాళ్ల కుర్చీ కోసం కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఓట్లను విభజించనున్నారు. ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచుతున్నారని ఆయన తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని సూరారం అంబేద్కర్ భవన్లో మరి ఈరోజు మహనీయులకు మరి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు అంబేద్కర్ ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదు. ఈరోజు భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుండి మరి స్వేచ్ఛను కలిగించి భారత రాజ్యాంగం ద్వారా హక్కులను చేర్చి ప్రతి ఒక్కరిని కూడా చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆ మహనీయుడిని ఈరోజు కొంతమంది కావాల్చుకొని ఒక కులానికి మాత్రమే అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈయన తీసిండు, మేము ఇంతటి వల్ల చేయలేని వర్గం కాదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకందరికీ కూడా ఈరోజు వారు చేసినటువంటి సేవలు మరి ఈరోజు ప్రతి ఒక్క హక్కుని వారు సాధించిన విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కనుక ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి కులానికి ప్రతి మతానికి చెంది భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా హక్కులను చేర్చినది. ఒకసారి ఇందిరాగాంధీ గారు చెప్పినారు, నేను ఈరోజు ప్రధానమంత్రి అయిన కంటే కారణం అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అని ఆమె చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు అట్టరైన వారిని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీ రామ్నాథ్ చౌరస్త వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలతో నివాళులర్పించారు. అంబేద్కర్ చేసిన రాజ్యాంగం వల్ల ఈ రోజు తామంతా స్వేచ్ఛగా ఉన్నామని పలువురు నాయకులు స్మరించుకున్నారు. పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కావడంలో వారి నిలబడి నూట 132 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే భారతదేశంలో ఒక విప్లవాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు జయంతి సందర్భంగా దళిత సోదరులందరికీ కూడా యావత్ సమాజానికి శుభాకాంక్షలు. అక్షరానితనము, అస్పృశ్యత. తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి. తూర్పు, విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణీభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ ద్వారా వాతావరణ శాఖ తెలిపింది.